1839 SFT లో 4 బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 1,25,00,000 మాత్రమే. నమస్తే రికేష్, వెల్కమ్ టు సుమండి. విజయవాడ నగరంలో వరద బాధిత ప్రాంతాలను ఆదుకోవడంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించింది. అలానే దాతలు కూడా అదే స్థాయిలో ముందుకొచ్చారు. దాదాపు 400 కోట్ల రూపాయల మేరకు విరాళాలు వచ్చినట్టుగా ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇదంతా కూడా సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ స్థాయిలో స్పందనకి కారణం ఏంటి? అలానే ఆదుకునేటువంటి చర్యల్లో ఎంత వేగంగా పని ముందుకు జరుగుతుంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అన్వేషణ. వరద బాధితుల సహాయార్థం విజయవాడలో ఈ లాస్ట్ 15 రోజుల క్రితం వచ్చినటువంటి ఉత్పాతాలు అన్ని చూసాం మనం. ఫైనల్ గా గవర్నమెంట్ తీసుకునే రిలీఫ్ మెజర్స్ తీసుకుంది, కేంద్రం అందించేటువంటి సహాయాన్ని కూడా భరోసా ఇచ్చింది. ఇక దాతలు కూడా చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. 400 కోట్ల రూపాయల పైగా విరాళాల రూపంలోనే వచ్చిందని చెప్పి ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. సో అంత పెద్ద మొత్తం అనుకోవచ్చు, పెద్ద మొత్తం అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి, అంటే స్పందించే హృదయం దాతల్లో ఉంది అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి అంటే ఒకళ్ళ ఇబ్బంది, నా తోటి ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆపన్న హస్తం అందించాలి. సీఎం రిలీఫ్ ఫండ్కి మనం వంతు సహాయం చేయాలని అటు సినీ కళాకారులు కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరూ ప్రముఖులు, సామాన్యులు కూడా, చివరికి చిన్నపిల్లలు స్కూల్లో చదువుకునే వాళ్ళతో సహా ఈరోజుకి 410 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఆ వ్యక్తి పట్ల చిత్తశుద్ధి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని 4.5 దశాబ్దాల అనుభవం, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఇది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలనే ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి ఇంత భారీ స్థాయిలో. దీనికి తోడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన చూసి కూడా ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, అందరూ కూడా తను ఒకరోజు జీతం ఇచ్చి ఈ విధంగా 410 కోట్లు అంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వరదలకి ఇంత సహాయం చేయటం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్తో నాయకత్వాన్ని చూసే ప్రజలు ముందుకెళ్తారు. ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు బిడ్డలు కదా, మన సోదరిమణులు కదా, వాళ్ళకి ఇబ్బంది బుడమేరు పొంగి దాదాపు 400,000 మంది నిరాశ్రులు అయిపోయారు, వాళ్ళకి కట్టుబట్టలతో ఉండిపోయారు, వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఏదో ఒక స్వాంతరం కలిగించాలనే హృదయంతో మంచి మనసుతో ఇలా రావటం, ఈ విధంగా మీరు అన్నట్టు మనకున్న సమాచారం ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇట్ ఇన్ షార్ట్ టైం జరిగి ఇన్స్టెంట్ 15-20 రోజులు అనుకో, 20 రోజులు 410 కోట్లు రావటం అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అయిపోయింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఎప్పుడు ఇస్తున్నారు, ఎదురు చూసేటువంటి పరిస్థితి లేకుండా మొత్తానికి రొటేషన్ కోసం కొంత అమౌంట్ సమకూరిందనే మనం చూడొచ్చా? డెఫినెట్ గా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించట్లా ఇమ్మీడియట్ గా కేంద్ర బృందం వచ్చింది, చౌహాన్ గారు వచ్చారు, పరిశీలించారు, ఉభయ రాష్ట్రాలు కూడా వాళ్ళ వంతు నిధులు కేటాయించారు, ఏది కావాలంటే దిద్దడానికి ఆల్రెడీ ఉన్నారు. అదే సమయంలో మీరు అన్నట్టు లోటు బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు, ప్రతి నెల అప్పు తెచ్చాలి, 15,00,000 కోట్ల అప్పు ఉంది. ఆ సిచ్యువేషన్లో నెలకు ఒకటో తరగతి జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా జరగాలి అంటే డబ్బుతో కూడుకున్న పనే. ఈ సమయంలో ఇంత దాతలు ముందుకొచ్చి 400 కోట్ల పైన చేయటం అనేది చంద్రబాబు నాయుడు ది లీడర్ అని చెప్పుకోవచ్చు, గొప్ప లీడర్ గా మనం. గత 5 ఏళ్లలో కూడా చాలా ఉత్పాతాలు వచ్చినాయి, అప్పుడు ఇటువంటి ధోరణి ఉందా? దాతలు కానీ దాన కర్ణులు కానీ వీళ్ళు కల్పిస్తున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రియలిస్టులు 1 కోటి రూపాయలు ఇచ్చారు, కొన్ని కొన్ని సంస్థలు 3 కోట్లు 4 కోట్లు కూడా ఇచ్చినటువంటి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చూస్తే ఆయనే 6 కోట్లు ఇచ్చారు, నాకు తెలుగు రాష్ట్రాలు రెండింటిని కలిపి చూస్తే. అంటే ఈ స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి గతంలో 100 కోట్లలో దానాల రూపంలోనే వచ్చిన పరిస్థితి ఉంటాయి. ఇంత లేదండి, ఇంత స్థాయిలో లేదు. ఉద్ధృత్ తుఫాను కూడా మీకు తెలుసు పాప, ఆయన కూడా ఆ రోజున ప్రభుత్వం వచ్చినప్పుడు 2014లో విశాఖపట్నంలో అక్కడే ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనుకోకుండా ఈరోజు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన 2 నెలలు దాటంగానే ఇంత విపత్తు రావటం, విజయవాడ మునిగిపోవటం, ఆయన 74 సంవత్సరాల వయసులో స్వయంగా సహాయ కార్యక్రమాలు పాల్గొనటం, ఏదైతే ఉందో చిత్తశుద్ధి, అంటే ప్రజలు నాయకత్వం మీద నమ్మకం. ఇక్కడ కిరణ్, ఇక్కడ ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇక్కడ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఎక్కువగా మున్నేరు వాగి ఖమ్మం పరిసర ప్రాంతాలకు దెబ్బతగిలింది. ఇక్కడ విజయవాడ రాజధాని సరిహద్దులో 4 జిల్లాలకి ఈ ఎఫెక్ట్ తగ్గింది. ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా, ఎక్కువగా కృష్ణా జిల్లా నష్టపోయింది. ఇప్పటికెప్పుడు తేలుకోవాలంటే చాలా కష్టమైన పని. ప్రభుత్వానికి ఈ సమయంలో ఈ దాతలు ఇచ్చే ఈ 1 కోటి రూపాయలు అనేది మంచి ఊరటే కదండి.
ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వం గత ఎన్నో చూసాము విపత్తులు. డెఫినెట్ గా రెండు మూడు విషయాలు ముందు ఉపశమనం కలిగించాలి, వాళ్ళకి రిలీఫ్ కలిగింది. వాళ్ళంతా సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి కన్సల్ట్ ఎంఆర్ వాళ్ళు, ఆర్డీఓలు, కలెక్టర్లు ఒక నివేదిక కోరుతున్నారు. పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి ఏ విధంగా ఇచ్చాలో, వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాలా, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ సర్టిఫికెట్లు పోతున్నాయి, చదువు ఉద్యోగాలు కావాలంటే సర్టిఫికేట్ కావాలా, అవి కూడా మళ్ళీ రికవరీ చేసుకోవాలా, ముందు వాళ్ళకి పునరావాసం కల్పించాలి, వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఇవ్వాలి, తినటానికి వాళ్ళకి భోజనం సదుపాయాలు కల్పించాలి, అన్ని శాఖల నుంచి వాళ్ళకి మెరుగైన అంటే యథాతథ స్థితి రావడానికి చాలా టైం పడుతుంది. డెఫినెట్గా 2 ఇయర్స్ పడుతుంది. ఈలోపు ప్రభుత్వం తరఫున చేయటానికి ఈ యొక్క దాతలు ఇచ్చిన ఈ కోట్లాది రూపాయలు అనేది ఒక ఉపశమనంగా వాళ్ళకి ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఉత్పాతం విలయానికి స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి ఏపీ సర్కారు కృతజ్ఞతలు తెలుపుతుంది. అదేవిధంగా సుమంతి కూడా అభినందనలు తెలుపుతుంది. ఎప్పుడూ లేని 400 కోట్ల రూపాయల పైగా దానాల రూపంలోనే వచ్చినాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసేటువంటి క్రమంలో శాశ్వత పునర్వాస చర్యలకు ఖర్చు పెట్టేందుకు ఏపీ సర్కార్ ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసిందని చర్చలో చెప్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.